సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం సవతి తల్లి పార్ట్ 2 కాళ్ళు చేతులు పడిపోయి కిందపడి ఉన్న నాన్నని చూసిన వాసంతి నాన్నా నాన్నా నాన్నలే నాన్నా అని ఏడుస్తూ ఉంది అదేదీ పట్టించుకోకుండా సుశీల అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది అలా సుశీల ఇచ్చిన షాక్కి పక్షవాతం వచ్చిన వాసు మంచానికి పరిమితమయ్యాడు దాంతో సుశీలకి అడ్డు చెప్పే వాళ్ళు ఎదురు నిలిచే వాళ్ళు ఆ ఇంట్లో ఎవరూ లేరు సుశీల తన ఇష్టారాజ్యంగా ఉంటూ ఉంది రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు ఉదయం సుశీల హాల్లో కూర్చొని ఈ ముద్దు మొహంది ఇంకా లేవలేదా ఒసే వాసంతి వాసంతి ఎక్కడ సచ్చావే అని గట్టిగా అన్నది ఆ అరుపు విని వాసంతి నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచి గబగబా అక్కడి నుంచి సుశీల దగ్గరికి వచ్చి ఏమైందమ్మా అని అంది అమ్మ అనే పిలుపు వినేసరికి సుశీలకి కోపం వచ్చి అమ్మనా ఎవరే అమ్మా ఇంకొక్కసారి అమ్మ అంటే తోలు తీస్తా బిడ్డ పిన్ని అని పిలువు అలాగే పిన్ని బారడు పొద్దెక్కింది నువ్వింకా హాయిగా నిద్రపోతే ఇంట్లో పనులెవరు చేస్తాడే హా క్షమించు పిన్ని ఒళ్ళు నొప్పులుగా ఉంటే పడుకున్నాను పని అనగానే అన్ని నొప్పులొస్తాయే తినేటప్పుడు ఏ నొప్పి ఉండదు వెళ్ళు ఐదే ఐదు నిమిషాల్లో వేడివేడి టీ తీసుకొనరా అలాగే పిన్ని అని వెళ్తూ ఉండగా సుశీల కొడుకు ఏడుస్తూ అమ్మా ఆకలి అమ్మా ఆకలమ్మా అని ఏడుస్తూ వస్తూ ఉంటే సుశీల నా కన్నే నా కొండే నా బుజ్జి బంగారమే ఆకలిగా ఉందా నాన్న అని అనుకుంటూ కొడుకుని దగ్గరగా తీసుకుని వాసంతితో ఏమే నా కొడుకు లేవగానే ఆకలి అంటాడని తెలుసు కదనే నీకు హా పిన్ని మరేం చేసావే వాడికి ముష్టి మొహందానా వెళ్ళు ఐదే ఐదు నిమిషాల్లో వేడి వేడి టీ నా చేతిలో ఉండాలి ఇలా తల్లి కొడుకులు ఇద్దరూ వాసంతితో అన్ని చాకరీలు చేయించుకునేవాళ్ళు చేయకపోతే తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు వాసంతి తన తండ్రి వాసుకి తినిపిస్తూ ఉండగా వాసు ఏడుస్తూ ఉన్నాడు తండ్రి ఏడవడం చూసిన వాసంతి నాన్న ఏమైంది నాన్న ఎందుకు ఏడుస్తున్నావు నన్ను క్షమించు తల్లి నీకు అమ్మని తీసుకొస్తున్నా అనుకున్నా కానీ సవతి తల్లిని తెస్తున్నా అనుకోలేదు నా వల్లే నీకు ఇన్ని కష్టాలు నువ్వేమైనా ముందు ఊహించావా నాన్న ఇట్లా అవుద్ది అని అదంతా మన తలరాత నాన్న నువ్వు తిను మళ్ళీ పిన్ని చూసిందంటే తిడుతుంది అని అంటూ తినిపిస్తూ ఉండగా సుశీల అక్కడికి వచ్చి వాళ్ళని చూసి ఏంటి తండ్రి కొడుకులు ఇద్దరు నా మీద ఏవో పన్నాగాలు పన్నుతున్నట్లున్నారు ఆ మాటలు వినగానే ఇద్దరూ భయపడి ఒక్కసారిగా సుశీల వైపు తిరిగి ఏం లేదు పిన్ని నాన్నకి అన్నం పెడుతున్నాను నువ్విక్కడ మీ నాన్నకి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే బట్టలెవడుతుకుతాడే నాన్నకి అన్నం పెట్టగానే వచ్చి ఉతికేస్తాను పిన్ని ఒక్క పూట తినకపోతే మీ నాన్నేం చావడు గాని వెళ్లి ముందు బట్టలు ఉతుకుపో వర్షం వచ్చేలా ఉంది కాని వాసంతి వెళ్లకుండా అక్కడే నిలబడి నాన్న వైపు సుశీల వైపు చూస్తూ ఉంది అది చూసి సుశీల కోపంగా ఏంటే చెప్తూ ఉంటే వినబడట్లేదా వెళ్లి బట్టలుతుకో అని అనగానే వాసంతి భయపడింది అది చూసి వాసు నువ్వెళ్ళమ్మా అది రాక్షసి మొగుడు చచ్చినా కూడా దానికి కన్నీళ్లు రావు కాస్త కూడా మనసు కరగదు నువ్వెళ్ళు తల్లి అవును నేను రాక్షసిని డబ్బు రాక్షసిని ఏంటంటా ఇప్పుడు నువ్వు నీ కూతురు కలిసి నన్నేమన్నా చేస్తారా ఏంటి హే నువ్వేంట ఇంకా ఇక్కడే ఉన్నావు వెళ్ళు అని ఇంకోసారి గట్టిగా అన్నది వాసంతి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాసంతి వెళ్ళగానే సుశీల మీరు హాయిగా పడుకోండి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది ఇలా ప్రతిరోజు సుశీల ఏదో ఒక విధంగా తండ్రి కూతుళ్ళని హింసిస్తూ ఉండేది రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు సుశీల హాల్లో కూర్చొని ఉండగా
రాధిక అనే ఆవిడ వచ్చి, నమస్కారం అండి. హా, నమస్కారం. ఎవరు మీరు? ఏం కావాలి? ఊరికి కొత్త. ఈరోజే పక్కింట్లోకి వచ్చాము. ఊరికి ఓసారి కలిసి వెళ్దామని. మా ఇంటికి వచ్చినప్పుడే నాకు తెలుసు మీరు ఈ ఊరికి కొత్త అని. అదేలా మేడం? ఈ ఊర్లో ఎవ్వరూ మా ఇంటికి వచ్చే ధైర్యం చేయలేరులే. అర్థం కాలేదండి. మీకు అర్థం కాదు కానీ వచ్చి కూర్చోండి. కాఫీ తాగుతారా టీ తాగుతారా? మీరేదిచ్చినా తాగుతాను. అవునా? సరే. ఒసే వాసంతి, రెండు కప్పుల కాఫీ తీసుకురా. వాసంతి ఎవరండి? పని మనిషా? అవును అని అంటూ ఉండగాని వాసంతి రెండు కప్పుల కాఫీ తీసుకుని వచ్చి నిలబడింది. అది చూసి సుశీల, అలా ముద్దులా నిలబడతావేమే, కాఫీ ఇచ్చి లోపలికెళ్ళు. అలాగే పిన్ని అని అంది. పిన్ని అనే మాట విని రాధిక షాక్ అయి, మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకు? ఇంట్లో పని మనిషిని కూడా ఇంటి మనిషిలా చూసుకుంటున్నారు, పిన్ని అని పిలిపించుకుంటున్నారు. అది జీతం లేని పని మనిషి, అందుకే అట్లా పిలుస్తుంది. అంటే? అంటే ఏముంది, అది మా ఆయన కూతురు అని వాసంతి గురించి మొత్తం చెప్పింది. అంతా విన్న రాధిక, అంటే కూతురుతో పనులు చేయిస్తూ మీరు దర్జాగా ఉంటున్నారా? ఆ మాట వినగానే సుశీలకి ఎక్కడా లేని కోపం వచ్చింది. కూర్చున్న సుశీల లేచి వాసంతి చెంప మీద గట్టిగా కొట్టి, ఇంటికి కొత్త వాళ్ళొచ్చినప్పుడు పిన్ని గిన్ని అని వరుసలు పెట్టి పిలవద్దు అని ఎన్నిసార్లు చెప్పాలే? హా, వచ్చిన వాళ్ల ముందు నేను రాక్షసిని, నిన్ను హింసలు పెడుతున్నానని వాళ్ళకి హింట్ ఇవ్వడానికా? లేదు పిన్ని. మళ్ళీ పిన్ని? చంపేస్తాను. ముదనష్టం మొహందన, వెళ్ళు లోపలికి అని గట్టిగా అన్నది. వాసంతి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే కూర్చున్న రాధిక భయపడి లేచి, సరే అండి నేనెళ్ళొస్తాను. వెళ్ళు, మళ్ళీ రాకు అని అంది. లత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏడుస్తూ వంటింట్లోకి వచ్చిన వాసంతి వాళ్ళ అమ్మ లక్ష్మి ఇచ్చిన ఉంగరం చూస్తూ వాళ్ళ అమ్మని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంది. అమ్మా, ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళావు? నువ్వున్నప్పుడు నాతో ఏ పని చేయించేదానివి కాదు, అడిగినవన్నీ చేసి పెట్టేదానివి. క్షణాల్లో నన్ను ఎంత గారభంగా చూసుకునేదానివమ్మా. కానీ ఇప్పుడు పిన్ని అన్ని పనులు నాతోనే చేయిస్తుంది, తిడుతుందమ్మా, కొడుతుంది కూడమ్మా. అని ఏడుస్తూ ఉంది. లక్ష్మి వాసు అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. ఆ ఊర్లో అందరికన్నా వీళ్ళే ధనవంతులు. వాళ్ళకి 10 ఏళ్ల కూతురు ఉంది, పేరు వాసంతి. లక్ష్మి తన కూతుర్ని చాలా గారభంగా చూసుకునేది. ఒకరోజు ఉదయం లక్ష్మి వంటింట్లో ఏదో పనిచేస్తూ ఉండగా వాసంతి వచ్చి, అమ్మా నేను కూడా నీకు సాయం చేస్తానమ్మా అని చేయబోతూ ఉండగా లక్ష్మి, వద్దమ్మా నేనున్నాను కదా చేయడానికి, నీకెందుకు ఈ కష్టం, నువ్వు మా గారాల పట్టివి, నిన్ను కష్టపెడతామా, వెళ్ళి ఆడుకోపోమ్మా. అలాగే అమ్మా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా వాళ్ళ నాన్న వాసు వచ్చి, ఏంటమ్మా ఏమైంది? ఏం లేదు నాన్న, అమ్మకి సాయం చేస్తాను అంటే వద్దు అంటుంది. నువ్వింకా చిన్నపిల్లవు కదా, నీది పనులు చేసే వయసు కాదు, ఆడుకునే వయసు, వెళ్ళి ఆడుకో. సరే నాన్న అని అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంది. ఇలా కూతురు పనులు చేస్తాను అన్నా కూడా వాళ్ళిద్దరూ వద్దు అని గారం చేస్తూ చాలా ప్రేమగా వాసంతిని చూసుకుంటూ ఉండేవాళ్ళు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు లక్ష్మి అనారోగ్యంతో మంచం మీద పడుకొని ఉంది. వాసంతి అమ్మ పక్కనే కూర్చొని, అమ్మా ఏమైంది, నాకు ఏడుపు వస్తుందమ్మా, లే అమ్మా, నువ్వు పడుకొని ఉంటే నేను చూడలేకపోతున్నానమ్మా, లే అమ్మా అని అంటూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ, ఏడవకమ్మా, ఏం కాలేదు, ఇదిగో నీకోసం నేను ఇది ఇస్తున్నాను, ఇది ఎప్పుడు నీ వేలికి ఉంచుకో అని చెప్పి తన వేలికి ఉన్న ఉంగరం తీసి ఇచ్చింది. అది తీసుకుని వాసంతి తన వేలికి పెట్టుకుంది. ఇవ్వండి, నాకేమైనా అయితే మీరిలా ఉండకండి,
ఇంకొక పెళ్లి చేసుకుని మన అమ్మాయికి అమ్మ లేని లోటును తీర్చండి. అలా అనకు, నీకేం కాదు, నిన్ను నేను కాపాడుకుంటాను అని లక్ష్మికి ధైర్యం చెప్పాడు. కానీ రెండు రోజుల్లోనే లక్ష్మి అనారోగ్యంతో కన్నుమూసింది. ఎప్పుడు పండగలా ఉండే ఆ ఇల్లు ఒక్కసారిగా బోసిపోయింది. తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. వాసు, ఈ చిన్న వయసులోనే నా కూతురికి తల్లి లేకుండా పోయింది. రేపు నేను కూడా పోతే నా కూతురు గతేం కాను. హా, లక్ష్మి చెప్పినట్లుగానే ఇంకో పెళ్లి చేసుకుని నా కూతురికి అమ్మని తీసుకురావాలి. అప్పుడు నేనున్నా లేకున్నా నా కూతురు ఆనందంగా ఉంటుంది అని మనసులో అనుకుని సుశీల అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. సుశీలకి తన కూతుర్ని చూపించి, సుశీల, నాకు నా కూతురు అంటే చాలా ప్రాణం, తనకి తల్లి లేని లోటుని నువ్వు తీర్చాలి అని అంటూ ఉంటే సుశీల వాసంతిని దగ్గరగా తీసుకొని, మీరేం భయపడకండి, వాసంతి మీ కూతురు కాదు, మన కూతురు. ఆ మాట విని వాసు చాలా ఆనందపడ్డాడు. ఆ రోజు నుంచి వాసు ఏ చింత లేకుండా పొలం పనులు చూసుకుంటూ ఉండేవాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఉదయం సుశీల హాల్లో కూర్చొని టిఫిన్ చేస్తూ ఉండగా వాసంతి వచ్చి, అమ్మా. చెప్పమ్మా, ఏం కావాలి? ఆకలిగా ఉందమ్మా. అయ్యో చిట్టి తల్లి, ఆకలిగా ఉందా? రారా, నీకేం కావాలో చెప్పు, నేను చేసి పెడతాను అని వాసంతిని తీసుకుని వంటింట్లోకి వెళ్ళి అడిగినవన్నీ చేసి పెట్టింది. దాంతో వాసంతి చాలా సంతోషపడింది. సాయంత్రం నాన్న రాగానే సుశీల తనని ఎలా చూసుకుంటుందో అంతా వివరించి చెప్పింది. వాసు కూడా చాలా ఆనందపడ్డాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. సుశీలకి ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు లడ్డు. ఒకరోజు ఉదయం మళ్ళీ సుశీల హాల్లో కూర్చొని తన కొడుకు లడ్డూకి తినిపిస్తూ ఉండగా వాసంతి వచ్చి, అమ్మా. ఆ పిలుపు వినగానే సుశీలకి ఎక్కడా లేని కోపం వచ్చింది. ఒక్కసారిగా, ఎవరే నీకమ్మా, నా కడుపున ఏమైనా పుట్టావా నువ్వు? ఇంకొకసారి అమ్మా అంటే అట్ల కాడతో వాత పెడతాను, ఏమనుకున్నావు అని గట్టిగా అంది. ఆ మాటలు వినగానే వాసంతి చాలా భయపడింది. ఏంటమ్మా, ఏమైంది? ఆ మాట వినగానే సుశీల, అదిగో మళ్ళీ పిన్ని అని పిలువు, బుధ నష్టపుదానా. అమ్మా అని పిలిచి పిలిచి చిన్నప్పుడే మీ అమ్మని మింగేశావు, ఇప్పుడు నన్ను కూడా మింగుదామనుకుంటానవా అని అంటూ ఉంటే వాసంతి ఏడుస్తూ ఉంది. అది చూసి లడ్డు నవ్వుతూ ఉన్నాడు. నాకు ఆకలిగా ఉంది. ఉంటే నేనేం చెయ్యాలి, నేనేమైనా నీకు పని మనిషినా? పోయి నీకు నాకు కలిపి వంట చేపో. నాకు వంట రాదు కదా. రాకపోతే నేర్చుకో, ఒక్కసారి చేతులు కాల్తే రెండోసారి అదే తెలుస్తుందిలే. సుశీల మాటలకి వాసంతి ఆశ్చర్యపోయింది. అక్కడి నుంచి ఏడుస్తూ వంటగదిలోకి వెళ్ళి తనకి కావాల్సింది వండుకుంటాను అని అనుకుని ఏడుస్తూ వండుతూ ఉంది. సాయంత్రం వాళ్ళ నాన్న వాసు పొలం నుంచి ఇంట్లోకి వస్తూ, అమ్మా వాసంతి, మంచినీళ్ళు బతకరా అమ్మా అని అంటూ వచ్చి కూర్చున్నాడు. వాసంతి ఒక చెంబులో నీళ్లు పట్టుకొని వచ్చి వాసుకి ఇస్తూ ఉండగా వాసు తన కూతురు చేతులు ఖాళీ ఉండడం చూశాడు. కాలిన చేతులు చూసి వాసు భయపడి, అమ్మా ఏమైందమ్మా, ఈ చేతులు ఎట్లా కాలాగి? అది వంట చేస్తూ ఉంటే కాలింది నాన్న. వంట చేస్తుంటే కాలిందా? నువ్వు వంట ఎందుకు చేసావమ్మా? మీ అమ్మేటెళ్ళింది? అమ్మ ఎప్పుడో చనిపోయింది కదా నాన్న. ఆ మాట విని వాసు షాక్. అదేంటమ్మా అట్లా అంటావు? ఇప్పుడున్న అమ్మని కూడా అమ్మే అంటావు కదా. తనని అమ్మా అనొద్దంట నాన్న, పిన్ని అని పిలవాలంట. అవునా, ఎవరన్నారట్లా? తనే అన్నది అని మొదలుపెట్టింది. జరిగిందంతా తన తండ్రికి చెప్పుకుని ఏడుస్తూ ఉంది. కూతురి ఏడుపు చూసి వాసు కూడా ఏడుస్తూ, ఏంటి అది అన్ని మాటలన్నదా? నా కూతురికి తల్లిగా ఉండడానికి తీసుకొస్తే నిన్నే కష్టాలు పెడుతుందా? ఏదది సుశీల, సుశీల అని గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని సుశీల తన గదిలో నుంచి ఎలాంటి భయం బెరుకు లేకుండా బయటికి వచ్చి, ఏంటి కుక్కేమైనా కరిచిందా, అట్లా మురుగుతున్నారు?
వాసు షాక్. నన్ను కుక్క కరవలేదే, నేనే బజార్లో ఉండాల్సిన కుక్కను తెచ్చి కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే తన బుద్ధి చూపించింది. అవును, నేను మీ ఆస్తి కోసమే ఈ ఇంటికి వచ్చాను. నా కడుపున ఒక కాయ కాసేంత వరకు ఊరుకుందామనుకునే ఇన్ని రోజులు ఊరుకున్నాను, అంతేకాని నీ కూతురికి ఊడిగం చేద్దామని కాదు. సుశీల మాటలు విని వాసు ఆశ్చర్యపోయాడు. ఏంటే అని భార్యని కొట్టడానికి చెయ్యెత్తాడు. కాని వాసుకి ఆ చెయ్యి పడిపోయింది. మూతి వంకరపోయి అక్కడే కింద పడిపోయాడు. అది చూసి వాసంతి షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నని పట్టుకొని ఏడుస్తూ ఉంది. అది చూసి సుశీల నవ్వుతూ, చూసారా, నన్ను కొట్టడానికి చెయ్యెత్తితేనే మీకు పక్షపాతం వచ్చింది. నేను మహారాక్షసిని, ఏమనుకున్నారో. నాతో జాగ్రత్తగా ఉండండి అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంది. తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఏడుస్తూ